కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. లక్ష్మి, నీ పానం బాలేదు, ఆ తాడేటి, అదమ్మి డబ్బు తీసుకొస్తా, నిన్ను ఆసుపత్రికి తీసుకుపోతా. వద్దులే మావా, అదుంటే నువ్వు నా గుండెల్లోనే ఉన్నట్టుంటది, అదెట్టా తీస్తా మావా. బంగారం లాంటి నువ్వే లేకుంటే ఆ బంగారం ఉండేందుకే నా మాటిని తీసియే, అదేనా 4 రోజులు నాతో పాటు ఉంచుతుందేమో. వద్దు మావా, వద్దు వద్దు, తీసియే. అయినా తెలిసి అడుగుతున్నావా కావాలని అడుగుతున్నావా? దివయ్యా, స్థితి ఆలస్యం చేస్తే మా అమ్మ చచ్చిపోతుంది, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా దాన్నం పెడతా. వైద్యానికి డబ్బులు చాలు, దయసూపాల. ఇప్పుడు నీ ఊరు నుండి పట్టణానికి వచ్చావు, బస్సు ఎక్కుంటావుగా, దానికి డబ్బులు కట్టావు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏదో కాట ఎక్కుంటావు, దానికి డబ్బులు కట్టవు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఉండవు, ఇక ఇలా కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. ఎన్ని చూడలేదు ఇలాంటివి నా సర్వీస్ లో, ఇస్తే డబ్బులు ఇవ్వు లేదా బయట లైన్ నుంచి బస్ లో రా, వెళ్ళాలయ్యా పొద్దున్నే. చంద్రమామరావే
డాక్టర్ గారు వస్తారు, ఆ మోర్ పోయి కూర్చోండి. నమస్తే సార్. డాక్టర్ బాబు, ఎవరు దూరంగా ఎల్లో మన చిన్న చూడండి. సార్ లోపలరా. చెప్పు. డాక్టర్ బాబు, మా లక్ష్మికి పానం బాగాలేదు, త్వరగా చూడండి. వెంటనే చూడాలంటే ఖర్చు అవుతుంది. నమస్తే సార్. పేరేంటమ్మా? మహాలక్ష్మి అయ్యా. నాలుక చూపి. ఊపిరి పీల్చుకో. బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయింది, దీనికి ఫుడ్ వాటర్ ఏదైనా కారణం అయ్యిండొచ్చు. చాలా క్రిటికల్ కండిషన్. రే బాలు, మన లోపల తీసుకెళ్ళు. పదమ్మా పదమ్మా. ఎలా అయింది డాక్టర్ బాబు, ఇప్పుడు ఏడు చేయమంటారు? చేసేది ఏం లేదు, ఆస్తి వదులుకోండి, ఇంకా బతకదు. ఇన్ఫెక్షన్ ఎక్కువడంతో బాడీ అంతా పాయిజన్లా మారింది. ఇప్పుడు నేను చేసే వైద్యం కూడా ఒకటి రెండు రోజులే. నీ ఇష్టం, నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. అమ్మ కొండ దేవత, నువ్వు చాలా మంచిదని అంటగా, అందరికి ఏ కష్టం రాను అంటగా మా అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు మా అమ్మకి పానం బాగాలేదు తల్లి, కాపాడవా? మీ అమ్మకేం కాదు బిడ్డ, వేడవక పిల్లలు ఎడితే దేవుడు కిట్టమ్ముండదట, అందుకే ఖచ్చితంగా బతుకుతుంది. మాట నమ్ము. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ, కడుపార నిను గన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ, కనుమరుగునున్నా నిను మరువదమ్మా, కన్నీరు తుడిచే కబురంపెనమ్మా. పోటి అంటే నువ్వేగా, మీ ఆవిడ చనిపోయింది, బాడీ పెస్త ఇక్కడే ఉండు. డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకా నా దగ్గర ఏం మిగిలేదు.
ఇలాంటి ఏడుపులు పెడపప్పులు చాలా చూశాడులే. పెళ్ళం కోసం 4 రూపాయలు ఖర్చు పెట్టలే నీలాంటి మొగుళ్ళు అసలు భూమి మీద ఎందుకు పడతారు? పట్టో లక్ష్మికి మెట్టె నన్ను తొడగని. ఇలాంటివన్నీ ఇంటికెళ్ళి చేసుకో. డబ్బులి కరుణ చిందు కనులను కన్నీళ్లతో ఏమి మెట్టి నింటి లక్ష్మికి మెట్టె నన్ను తొడగని. కరుణ చిందు కనులను మంటి తల్లిని హెలికాప్టర్ పెడదాం తీసుకెళ్ళి జేబుల రూపాయి ఉండదు పట్నం వైద్యానికి పరిగెత్తు వస్తాం తీసుకెళ్ళు లేదంటే వదిలే ఆనాత్సవాల రెక్కలో ఖర్చు లేకుండా దాటిపోదు. ఇది ఒక వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన కల్పిత గాథ. ఇందులో రాలినవి కోటి కన్నీటి బొట్లు కాదు, చివరి దశలో ఉన్న మానవత్వపు చావు కేకలు. తన భార్య శవాన్ని ఇంటికి తీసుకుపోవడానికి రవాణా సౌకర్యం కల్పించని ఆసుపత్రి వర్గాలను తప్పుపడుతున్నాం గాని అదే భార్య శవంతో బ్రతికున్న మనుషులమని చెప్పుకునే వారి ముందు నుండి కొన్ని కిలోమీటర్లు నడిచాడు. ఒక్క హృదయం కరగకపోవడం విచారకరం. ఆలోచించు. మనం అనుకున్నట్టు మానవత్వం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం, మనిషిని మనిషి ప్రేమించడం. అలీ గారు మీ మాటల్లో. ఇషాన్ నువ్వు మూసి డైలాగ్ చెప్పి వెళ్ళే చూడు, ఒక నటుడికి అది చాలా అవసరం. స్కిప్ వైస్గా అద్భుతం, చాలా ఎమోషనల్. సో మెంటెంట్ ఎవరు? బుచ్చుబాబు. ఎక్కడ జరిగింది బుచ్చుబాబు? ఇది ఒడిశాలో సార్. ఒడిశాలో జరిగింది. బాగుంది ఎపిసోడ్, వెరీ గుడ్. అండ్ ప్రార్థిని, నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు, అక్కడ మీ అమ్మగారు ఏడుస్తున్నావు. బాగుంది, వెరీ గుడ్.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలీ గారు. ఓంకార్ గారు, ప్రార్థని, ఇషాన్ అండ్ ఆర్తి, సెల్ఫీ దిగుదామా? ఫెంటాస్టిక్గా చేశారు మమ్మ, చాలా అంటే చాలా బాగా చేశారు. రాత్రి నువ్వు ఏడుస్తుంటే అమ్మని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు, డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఎంతో గొప్ప విషయం అది. అక్కడ ఎవరు లేరు నీ పక్కన, డైలాగ్ లేదు, ఏమి లేదు, దూరం నుంచి చూసుకుంటూ చాలా కష్టం ఎమోషన్ హోల్డ్ చేయటం, ఎక్కడా నువ్వు రిలాక్స్ కాలేదు, చాలా బాగా చేసావు. అండ్ ఇషాన్ అండ్ ఆర్తి, మీ ముగ్గురు ఈ స్కిట్కి పిల్లర్స్. మీ ముగ్గురులో ఎవ్వరు ఏమాత్రం కొంచెం తక్కువ చేసినా ఇంత బాగుండేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు, అంటే అంత బాగా చేసినట్టు. మీరు మీ అందరికీ నా విసిల్. థ్యాంక్ యూ గారు. గారు హన్సీ గారు, చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు ఈ స్కిట్ ద్వారా. నాకు మళ్ళీ థియేటర్ ఆర్టిస్ట్ మీద చాలా చాలా గౌరవం పెరిగింది. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేసినా యాజ్ అ పర్సన్ మీకు బోల్డ్ అంత ఈ మెంటర్స్ అందరికీ దొరకరేలాగా. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. లెర్న్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఫీల్ ఇట్, ఓకే, అండ్ సో దట్ ఇట్ విల్ మేక్ యు అ గుడ్ హ్యూమన్ బీయింగ్. గుడ్ జాబ్. సూపర్, థ్యాంక్ యూ జడ్జెస్. సో ఈ స్కిట్ ద్వారా చాలా చిన్న విషయం, ఎవరికైనా హెల్ప్ కావాలంటే మనం హెల్ప్ చేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.